Hello friends, welcome to Bramara cooking channel. Iroju mana video instant ga pulihora podi anedi ela prepare chesukovalo telusukundamandi. Dani kosam oka pan teesukunanu. Pan koncham vedekkaka indulo 1 cup varaku pachi sanaga pappunu add chesukuntunanandi. Pachi sanaga pappu koncham fry ayin tarvata ade cup tho 1/2 cup varaku saayamaina pappu saaya pappu antaru kada gundlu avi kuda add chesukunanu. 1 spoon వరకు మెంతులు ను కూడా యాడ్ చేసుకుంటున్నానండి 1 spoon అయితే సరిపోతుంది మెంతులు ఎక్కువగా యాడ్ చేయడం వల్ల చేదొస్తుంది సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని చల్లార పెట్టుకుందాం ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు అందులోకి 1/2 కప్ వరకు నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను తెల్ల నువ్వులైనా పర్వాలేదు బ్లాక్ నువ్వులైనా పర్వాలేదండి చూడండి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇవి కూడా అదే ప్లేట్ లో యాడ్ చేసుకొని చల్లార పెట్టుకుందాం ఇందులో ఒక 17 18 ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ది ఆయిల్ తోనైనా ఫ్రై చేసుకోవచ్చు ఎండు మిరపకాయల్ని లేదు అంటే ఇలా నార్మల్ గానేనే ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్ లో యాడ్ చేసుకొని చల్లార పెట్టుకుందాం అదే కప్పు తో 1 కప్పు వరకు 1 కప్పు ఉండదండి కరెక్ట్ గా 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకున్నాను ఎండు కొబ్బరి పొడండి ఇది దీన్ని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కూడా ప్లేట్ లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు చింతపండుని తీసుకుంటున్నామండి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదండి మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా మీడియం సైజ్ లో ఉన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండుని తీసుకుంటున్నాను చింతపండు ఇలా విడివిడిగా చేసి కొంచెం అందులో చెమ్మ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తడిండకూడదు ఎందుకంటే పొడి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే పూర్తిగా తడి లేకుండా చూసుకోవాలండి చూడండి ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాత వీటన్నింటిని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుందాం మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని ఇందులో మనం చింతపండుని కూడా యాడ్ చేసుకుంటామండి ఇది ఫ్రై చేసిన చింతపండే అది కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం బెల్లమండి జస్ట్ టేస్ట్ కోసం అంతే వీటిలో కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి 2 స్పూన్స్ వరకు salt ను కూడా యాడ్ చేస్తున్నానండి దీన్ని కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి ఈ పొడి మరీ మెత్తగా అవ్వొద్దు అలా అని చెప్పి మరీ కచ్చపచ్చగా ఉండకూడదు కొంచెం పలుకులు కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇది 3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి ఫ్రిజ్ లో కనక ఉంచుకుంటే బయట అయితే ఒక 1 మంత్ వరకు ఉంటుంది ఈ పొడిని రైస్ లో తిన్నా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని చూడండి ఈ పొడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని చల్లార పెట్టుకోండి ఇప్పుడు ఈ పొడితో పులిహార ఎలా కలపాలి అనేది చూపిస్తాను ఫస్ట్ ఒక pan పెట్టుకోవాలి pan కొంచెం వేడెక్కాక ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఆయిల్ అనేది మీరు కుక్ చేసుకున్న రైస్ ని బట్టి యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కింది అందులో పచ్చి శనగ పప్పుని యాడ్ చేసుకుంటామండి అంతే కాదు జీలకర్ర ని కూడా యాడ్ చేసుకుంటున్నాం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఉంటుంది 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఉంటాయండి ఆవాలు కొంచెం చిటపటలాడగానే ఇందులోకి మనం ఓ గుప్పెడు పల్లీల వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం చూడండి 3 అయితే సరిపోతాయి ఇవి కూడా కొంచెం చిటపటలాడాక ఇందులోకి మనం ఓ 2 ఎండు మిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని చేసుకోండి పల్లీలు అనేవి లోపల వరకు ఏగి తినేటప్పుడు చాలా బాగా ఉంటాయి ఓ 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఒక క్యారెట్ ని తురుం పెట్టుకున్నానండి క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో 1 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా అయితే సరిపోతుందండి గ్యాస్ కట్టేసి ఇప్పుడు మనం ఆల్్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ లోకి యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ 1/2 కిలో వరకు రైస్ ని కుక్ చేసుకున్నానండి 1/2 కిలో రైస్ కి ఇప్పుడు నేను చేసిన తాలింపు కరెక్ట్ గా సరిపోతుంది ఈ తాలింపంతా రైస్ కు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి అంతే కాకుండా మనం ఆయిల్ లో కూడా
salt add cheyaledu so salt kuda chuse add cheskondi nenaithe ikkada salt kalapatledu endukante already podi lo manam salt add chesam 2 spoons varaku naakaithe adhe saripoyindi meeru chusukoni adjust cheskondi ikkada oka pedda spoon tho 1 spoon powder anedi add chesanu ante 3 tablespoons correct ga aithe ee rice ku saripothundandi ante chala tasty ga undandi pulihora okasari meeru kuda try cheyandi మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై